ఇక నాగర్కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి ఆదిలాబాద్కు విచ్చేశారు. పట్టణంలోని కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. కాంగ్రెస్ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికి సెలవుతో సత్కరించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడడం ఖాయమంటున్న ఎంపీ మల్లు రవితో ఫేస్ టు ఫేస్. నాగర్కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. మహారాష్ట్ర అంటే వచ్చే నవంబర్లో మహారాష్ట్ర ఎన్నికలు ముగినలో అక్కడ అసెంబ్లీ పదవీకాలం ముగిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళి తిరుగు రాకలో ఇక్కడ కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం సందర్శించారు. సార్ చెప్పండి, నవంబర్లో అయితే అక్కడ మహారాష్ట్రలో అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది, ఎలా ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? గత 2 రోజుల్లో యావత్మాల్లో ఉన్న నాయకులందరినీ కలవటం జరిగింది. అసెంబ్లీ వైజ్ మీటింగ్ అందరిని పిలిపించి మొత్తం యావత్మాల్లో 6 అసెంబ్లీలు ఉంటే 6 అసెంబ్లీలు నాయకుల్ని, బ్లాక్ ప్రెసిడెంట్ని, అక్కడ ఉన్న కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు అందరినీ పిలిచి మాట్లాడిన తర్వాత రేపు వచ్చే ఎన్నికల్లో యావత్మాల్లో 6 సీట్లు కాంగ్రెస్ పార్టీ అలయన్సే గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో ఎన్సీపీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే కూడా ఉన్నారు. వారికి ఇచ్చిన సీట్లు, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే సీట్లు అన్నీ కూడా 6 కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు మహారాష్ట్రలో ప్రభుత్వం శివసేన ఆయన షిండే, ఆయన బీజేపీ లాగానే పరిపాలన చేస్తున్నాడు. బీజేపీ మోడీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జమిలీ ఎన్నికలని, లేకపోతే ఒకే దేశం ఒకే ఎన్నికని ఈ రకంగా రాజకీయ పోకడలు పోతున్నాడు. ప్రజల్ని స్వేచ్ఛగా మాట్లాడించి ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నాడు. యూనివర్సిటీల దగ్గర నుంచి చిన్న మామూలు ప్రజల వరకు అందరూ అసంతృప్తితో కోపంతో ఉన్నారు. కాబట్టి రేపు జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో 100 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అలయన్స్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. అదే రకంగా హర్యానాలో జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ తనంతట తానే కూలిపోతుంది. ఇప్పుడు గత లోక్సభ ఎన్నికల్లో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి, అలాగంటే యూపీఏ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వం మధ్య కొద్దిగా గ్యాప్ తేడాతో వచ్చింది. అంటే ఒక ప్రభుత్వ వ్యతిరేకత అనేటటువంటిది ఇప్పుడు మీరు చెప్పినటువంటి రాష్ట్రాల్లో వ్యతిరేకంగా ఉందంటారా కేంద్ర ప్రభుత్వం మీద? అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఎందుకు గెలిచారు, మళ్ళీ 3వ సారి మోడీ ఆయన గెలిచిన తర్వాత ఆయన పరిపాలనా విధానం, నిన్నమున్న ముస్లింలకు సంబంధించి ఒక బోర్డు మీటింగ్, ఒక బిల్లు తెచ్చారు. ఆ బిల్లును మేమందరం వ్యతిరేకించాం, మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో. ఆ బిల్లు ఏంటంటే అది ముస్లిం రిలీజియస్ బిల్లు. దాంట్లో ముస్లింలు కాకుండా ముస్లిమేతరులు దాంట్లో వేస్తారంటే అది ఏమాత్రం సమంజసం కాదని రాహుల్ గాంధీ గారు చెప్పారు, మేమందరం చెప్పాము, అలయన్స్ పార్ట్నర్స్ కూడా చెప్పారు. తిరుపతి కమిటీ ఓటేస్తారు. తిరుపతి కమిటీ వేసే కమిటీలో హిందువులు, హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళని వేస్తారు. అదే రకంగా వక్ఫ్ బోర్డులో కూడా ముస్లింస్, ముస్లింల ధర్మాన్ని నమ్మే వాళ్ళని వేస్తారు తప్ప దాన్ని వ్యతిరేకించే వాళ్ళు దాని మీద వేస్తే వాళ్ళని ఇబ్బందులు పెట్టాలనేదే మన మోడీ బీజేపీ ప్రభుత్వం ఉద్దేశం. మన రాజ్యాంగం ఏం చెప్తుంది, ఏ మతం వాళ్ళు ఆ మతాన్ని పూజించుకోవచ్చు, ఆ మతాన్ని ఆరాధించుకోవచ్చు. హిందువులు హిందువులు, ముస్లిం ముస్లింలు, క్రిస్టియన్ క్రిస్టియన్, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కును. వీళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కంపల్సరీ బీజేపీ ఇతర పార్టీలే అధికారంలోకి వస్తాయి. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీలో ఉన్న ఇతర పార్ట్నర్స్ వారే అక్కడి నుంచి బయటికి పోతారు. కాబట్టి వారి ప్రభుత్వం వారి చేతుల్లోనే, వారి వల్లనే కూలిపోతుంది. ఆ ప్రభుత్వం కూలిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది, యూపీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. అలాగే ఇక్కడ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే హైడ్రా పైన, హైడ్రాతో రేవంత్ రెడ్డి మాత్రం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు, ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాలనేటటువంటి ఒక నిర్ణయం. కానీ కొన్ని ప్రతిపక్షాలు మాత్రం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీగా మీరు ఎలా ఎదుర్కొంటారు? అంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ భూములను ఆక్రమించిన దానికోసం మొదలు పెట్టలే. ముఖ్యంగా ముఖ్యమైన ఎందుకంటే అన్ని చెరువులు, కుంటలు వాటిని ఆక్రమించి మరి దొంగ సర్టిఫికేట్లు తీసుకొని కట్టడం వల్ల కొద్ది వర్షానికే ఇళ్లలోకి నీళ్లు పోతున్నాయి, ఇళ్ల ముందు పెద్ద వరద పోతుంది.
ఆ ఇంట్లో గోడ పోవటానికి వీల్లేదు. నేను అన్ని వరదలు వచ్చినప్పుడు తిరిగాను, తొడల్లోత నీళ్ళు వచ్చినాయి, నడిచేదంతా నీళ్ళలో నేను నడిచాం. ఈ రకమైన పరిస్థితికి కారణం ఏంటి, ఆ నీళ్లు పోయి ఆ కుంటల్లో చెరువుల్లో చేరేది లేకుండా చేసి ఆ నీళ్లు కట్టారు. వాటిని ఎవరైతే చెరువుల్లో కుంటల్లో కట్టారో అవన్నీ పడగొట్టడానికి హైడ్రాని ఒక దాన్ని పెట్టారు. నాలా ఉంటుంది, అంటే మురికి నీళ్లు పోవడానికి వేసిన ఆ నాలాని కూడా ఆక్యుపెన్సీ ఇల్లు కట్టారు. అక్కడ కూడా నీళ్లన్నీ రోడ్డు మీదకి వస్తున్నాయి, వాటన్నిటిని క్లియర్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ప్రభుత్వ భూముల్లో మరి ఆక్యుపై చేసుకొని కట్టినట్టు కూడా తీసేస్తున్నారు. అదే రకంగా మూసీ నది, ఈ మూసీ నది వల్ల హైదరాబాద్లో ఉన్న ప్రజలందరికీ మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇంకా ఇతర కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నీ వస్తున్నాయి. దాన్ని బాగు చేయాలంటే అక్కడ ఉన్న నీళ్లను బాగు చేయాలా, దాని చుట్టుపక్కలంతా పరిశుభ్రమైన వాతావరణం ఉంచాలని ఇవాళ అక్కడ ఉన్న వాళ్ళని బయటికి పంపించి పేదవాళ్ళు అయితే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కానీ లేక ఇతర ఇండ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అంటే మూసీ నది ప్రక్షాళన విషయంలో పక్కన ఉన్నటువంటి నివాస గృహాల పేదలు ఎవరు ఉంటారో వాళ్ళని కొంతమంది రెచ్చగొట్టి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయిస్తున్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీని ఎలా నిరంతరం ఇది జరుగుతూనే ఉంటుంది, రెచ్చగొట్టడం వల్ల అప్పటికప్పుడు వార్తల్లో వస్తారు కానీ దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ఇప్పుడు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ప్రజల దగ్గర ఏ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించమని చెప్పడం లేదు. వాళ్ళని రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలనే ఆలోచనతోనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఆ బీఆర్ఎస్ పార్టీ అంతా అదే మాట్లాడుతుంది. జరుగుతున్నటువంటి గ్యారంటీ అమలు జరుగుతుంటే జరగటం లేదని చెప్తున్నారు. గుడ్డోళ్ళు కుంటోళ్ళలాగా చెవిటోళ్ళలాగా ఏం జరగటం లేదు. బస్సుల్లో ఫ్రీగా ఆడవాళ్ళు తిరుగుతున్నారు, 10 లక్షల రూపాయలతో వైద్యం చేయించుకుంటున్నారు, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ వస్తుంది, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వస్తుంది, 5 లక్షలకి ఇళ్ళు ఇస్తున్నారు. జరగటం లేదు రేవంత్ రెడ్డి బాస్ గారు చెప్పింది చేయటం లేదు అంటున్నారు. చివరికి ప్రజలే ఎదురు తిరిగే రోజు వస్తుంది. నిర్మాణాత్మకంగా ఒక ప్రతిపక్షం ఏదైనా ప్రభుత్వం పనిచేయకపోతే ఆ విషయాలను చెప్పండి. మేము ప్రజాస్వామ్యంలో మీరు చెప్పిన దాంట్లో నిజం ఉంటే మాకేమి భేషజాలు లేకుండా మీరు చెప్పిన పనులు కూడా చేస్తాం. అవి చెప్పకుండా ఏదో రెచ్చగొట్టే కార్యక్రమం ప్రతిదీ. అక్కడ హైడ్రా ఎందుకు పెట్టారు, మీ టైంలో హైదరాబాద్లో మునిగిపోయే పరిస్థితి వచ్చింది, మూసీ నది వరదలకు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. అది కాకుండా ఎక్కడెక్కడ లోతట్టుల్లో కట్టిన ఇండ్లన్నీ నీళ్లతో వారం రోజులు మునిగిపోయి ఉన్నాయి. మరి అటువంటి అన్నీ సరిచేయకుండా మీరు వెళ్ళిపోయారు. మేము బాధ్యత గల ఒక ముఖ్యమంత్రిగా ఇది మేము మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రజలకు కష్టాలు ఉన్నాయని సరిచేస్తున్నాం. దాంట్లో ఇటువంటి పనులు చేసేటప్పుడు రెచ్చగొట్టే వాళ్ళు ఉండటం వల్ల ప్రజల్లో వేరే రకమైన వ్యతిరేకత వచ్చి అది కొద్ది రోజుల్లోనే అమలు జరుగుతుంది. మేము ఎవరిని బలవంతంగా చేయము, అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ దగ్గర పోయి అర్థమయ్యేటట్టు చెప్పి మీకు ఇల్లు లేకపోతే వేరే ఇండ్లు ఇస్తాం, వేరే దగ్గర మీరు ఉండే ఏర్పాటు చేపిస్తామని చేసి చేయడానికే ప్రయత్నం చేస్తాం. హైడ్రాని కొన్ని ప్రతిపక్షాలు సమర్థిస్తుంటే మరికొన్ని ప్రతిపక్షాలు మాత్రం విమర్శిస్తున్నాయి. అయితే హైకోర్టు సూచనతో 2-3 వారాల పాటు హైడ్రా కూల్చివేతలు అయితే హైదరాబాద్లో ఆగిపోయినాయి, తిరిగి మళ్ళీ కూల్చివేతలు మొదలవుతాయి. తిరిగి మొదలవుతాయి, అది కంటిన్యూ అవుతాయి. హైకోర్టు అనేది ఎందుకంటే ఇమీడియట్గా ఎవరికైనా ఇబ్బందులు అయితే దాంట్లో వాస్తవం ఎంతో తెలుసుకొని చెప్తారు. హైకోర్టు కూడా చెరువులో కట్టినటువంటి ఇళ్ళని, ఎఫ్టీఎల్ అని నిండిన తర్వాత వచ్చే దగ్గర కట్టిన ఇళ్ళని లేకపోతే నాళాల మీద కట్టిని ఆల్రెడీ చేయమని చెప్పారు. మళ్ళీ ఏదో ఒక అప్లికేషన్ ఇచ్చి దాని మీద హైకోర్టు ఆఫ్ చేసేటట్టు చేశారు. దానివల్ల కొద్ది టైం ఆపుతారు కానీ తర్వాత మళ్ళీ చేయడానికి అవకాశం ఇస్తారని మాకు కోర్టు మీద పూర్తి నమ్మకం ఉంది. ధన్యవాదాలు సార్. ఇది ఖచ్చితంగా వచ్చినటువంటి ఒక ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో మహారాష్ట్ర జరిగేటటువంటి ఒక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, ఆ తర్వాత కోర్టుతో హైడ్రా కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో తిరిగి కొనసాగుతాయని, ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎవరిని విమర్శలు చేసినా ప్రభుత్వం మాత్రం ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి డాక్టర్ మల్లు రవి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.